హాయ్ హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్యరత్న వైద్య విభూషన్ బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు డయాబెటీస్ గురించి కంప్లీట్ గా తెలిసిపోయాయి మీ ద్వారా దానికి తగ్గ కేర్ కూడా తీసుకుంటూ ఉన్నాము బట్ ఇంకొన్ని డౌట్స్ ఎప్పుడు ఏది సబ్జెక్ట్ పూర్తిగా తెలియదు అని అంటూ ఉంటారు కదా అలా ఇంకా తెలుసుకునే కొద్దీ ఎటువంటి జాగ్రత్తలు మేము తీసుకోవాలో దాని మీద మంచి అవగాహన అయితే మీ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు వచ్చిన డౌట్స్ ఏంటంటే కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి ఎందులోనైనా మీ ద్వారా మేము విన్నది అబ్జర్వ్ చేసింది ఏంటంటే డయాబెటీస్ రావడం అనేది ఒక వరం అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు ఇది ఒక పాజిటివ్ అని అనుకోవచ్చు గుడ్ హ్యాబిట్స్ బట్టి బట్ దేనికి నెగిటివ్ కూడా ఉంటుంది కదా సార్ కాంప్లికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అవి ఎలా ఫేస్ చేయాలి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి దీని గురించి చెప్పండి ముఖ్యంగా డయాబెటీస్ అనేది ఒక వరం అది మనం పాజిటివ్ సైడ్లో మనం ఆలోచించి ఎప్పుడైనా పాజిటివ్గా ఉండటం కోసం డయాబెటీస్ ఒక వరం అని నేను గట్టిగా వాయిస్ రైస్ చేసి చెప్తుంటాను అట్ ద సేమ్ టైము డయాబెటీస్ ఒక శాపంగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళందరూ ధన్యులు ఫాలో అయిన అందరూ కూడా అద్భుతంగా జీవితాన్ని క్రమశిక్షణతోటి ఫాలో అవుతుంటారు ఎంజాయ్ చేస్తుంటారు జీవితాన్ని మన పేషెంట్స్ ఎస్పెషల్గా డాక్టర్ ప్రభు టీవీ డాక్టర్ ప్రభు హెల్త్ టీవీ ఫాలో అవుతున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మిగతా మధుమేహాలు కూడా ఆనందంగా ఉండాలని మన కోరిక కానీ దీంట్లో కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మా డాక్టర్ సాబ్బు నువ్వు మందులు రాయి మేము వేసుకుంటాం మా మా పని మేము చేసుకుంటా పోతాం రాయి మేము వేసుకుంటా అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఇది ఇదేమవుతుందంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్గా మారినప్పుడు అంటే డయాబెటీసు నూట అరవై లోపల మనం గనక ఈ ఆర్బీఎస్ని మెయింటైన్ చేయని సందర్భాల్లో ఎప్పుడైతే చక్కెర తన నిలువలని శరీరంలో బాగా పెంచుకొని స్వీట్ పీపుల్ అన్నమాట వీళ్ళు ఓవర్ స్వీట్ బాగా ఓవర్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో ఈ ఓవర్ స్వీట్లతోనే సమస్య పాజిటివ్గా ఉంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదు అని మనం చెప్పినప్పుడు కూడా ఈ లో ప్రధానమైన కాంప్లికేషన్స్ నేను మొన్న మన ఒక ఎపిసోడ్ ఎండోథీలియన్ లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అవి ఎలా ఎథురోమాస్ ఫామ్ చేస్తాయి ఈ ఎథెరోమాస్ ఫామ్ చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి అన్న దాని మీద నేను చెప్తున్నాను ఎథెరోమాస్ వచ్చినప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి ఈ బ్లాక్స్ వచ్చినప్పుడు రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటం ఎండోథీలియ లేయర్లు డ్యామేజ్ అవటం ఎండోథీలియ లేయర్లు డ్యామేజ్ అయిన తర్వాత ఈ ఎండోథీలియలు డ్యామేజ్ అవటం వల్ల హార్ట్లో గనక ఈ రైట్ కర్నర్ ఆటరీ లెఫ్ట్ కర్నర్ యాటరీ అని లెఫ్ట్ కర్నర్ మళ్ళీ మూడుగా విభజించబడి ఈ మూడు రక్తనాళాలు ఏదైతే రైటు లెఫ్ట్ రైట్కి ఎక్కువ బ్రాంచెస్ ఉండవు లెఫ్ట్కి ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి ఎల్ఐడి అని డిసెండింగ్ యాటరీ అని ఇట్లాగా ఈ ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిల్లోకి పోయి లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అని వాటిల్లోకి పోయి ఈ ట్యూబ్లు ఎప్పుడైతే అడ్డం పడిపోతే మన నీళ్ళో గమనించాల్సింది మనకి ఎక్కడన్నా అడ్డం పడిపోయిందను నీళ్ళు రావు అట్లాగా గుండెకి రక్తనాళాల సప్లై ఆగిపోతుంది రక్తం సప్లై ఆగిపోతుంది సప్లై ఆగిపోయినప్పుడే తీవ్రమైనటువంటి ఛాతీ నొప్పి వచ్చి దాన్నే చెస్ట్ పెయిన్ అంటారు దాన్నే కార్డియాకరెస్ట్ అంటారు గుండె నొప్పి వచ్చింది అంటారు ఈ గుండె నొప్పిని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి గుండె నొప్పి తీవ్రమైనటువంటి ఛాతీ నొప్పి వస్తుంది తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి ఒక ఎడం చేతి పక్కన ఒక లారీ మీద పోయినంత హెవీగా హెవీనెస్ ఆఫ్ చెస్ట్ అంటారు తెలుగులో దీన్ని గుండెంతా భారం అనిపించిందండి ఒక లారీ నా మీద పోయినటువంటి భారం అనిపించింది గుండే అని అంటారనమాట దీని హెవీనెస్ ఆఫ్ చెస్ట్ అంటాం సో ఛాతి మీద ఒక లారీ పోయినటువంటి నొప్పి ఎడం అంతా లాగేయటం కింది లోవర్ జా లోవర్ జా అంటే దీన్ని మనం దవడ కింది దవడ ఈ కింది దవడ బాగా నొప్పి రావడం మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువ కాబట్టి చక్కగా తెలుగులో చెప్పాలని నా కోరిక ఈ లోవర్ జాని ఈ ఈ కింది లోవర్ జా నొప్పి రావడం బాగా పీకినట్టు అనిపించటం ఈ ఈ గుండె మీద ఉన్నటువంటి నొప్పి ఎడం చేతికి రావడం లేదా ఈ లోవర్ జాకి రావడం కళ్ళు తిరగడం విపరీతమైనటువంటి చెమటలు పోయటం విపరీతమైన చెమటలు అంటే ఏంటండి ఇవి విపరీతమైన చెమట అంటే బట్టలు నీళ్ళల్లో తీసి బయటకు తీస్తే ఎట్లా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ప్రొఫ్యూ అందుకే దీన్ని అంటాడంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటారు ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటే మనం ఒకసారి తీస్తే నీళ్ళల్లో పెట్టి బట్టని ఏ విధంగా నీళ్ళు ఉంటాయి ఆ విధంగా వాళ్ళు చెవట్లు పోసేసి ఉంటాయి పడిపోయే స్టేజ్లో ఉంటారు కింద వాళ్ళు ఇది రియల్ ఛాతీ నొప్పి ఇది గుండె నొప్పి చాలామంది గ్యాస్ నొప్పిని కూడా గుండె నొప్పి తిరుగుతుంటారు హాస్పిటల్లో సో అంటే ఛాతీ నొప్పి ఎలా ఉంటుందో చెప్తున్నారు కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో డయాబెటిక్ న్యూరోపతి అనే సమస్య ద్వారా ఈ నొప్పి తెలియదు అసలు న్యూరోపతి అంటే ఈ నరాల వ్యవస్థ అంటే మన శరీరంలో నరాల వ్యవస్థ చెట్లుకున్నటువంటి వేరులతో సమానం అనుకోవచ్చు ఏ విధంగా అయితే చెట్లు వేర్లు భూమిలోకి వెళ్ళిపోయి ఉంటే ఆ విధంగా నరాల వ్యవస్థ ఉంటుంది ఆ నరాల పైన డీమైలినేషన్ అయ్యి స్పర్శ కోల్పోతుంటారు కొంతమంది పేషెంట్స్కి చేతులకాలి ఇది ఒక కాంప్లికేషన్ దీని గురించి మాట్లాడదాం మళ్ళీ ప్రత్యేకంగా డయాబెటిక్ న్యూరోపతి గురించి కానీ ఈ డయాబెటిక్ కార్డియో సమస్య గురించి మాట్లాడుతున్నాం అందుకే న్యూరోపతి గురించి చెప్తాను ఇప్పుడు న్యూరోపతి అనే సమస్య కూడా ఉంటుంది ఒక కాంప్లికేషను డయాబెటిక్ పేషెంట్స్కి నొప్పి తెలియదు నొప్పి తెలియకుండా కేవలం అది నొప్పి తెలియకుండా ఒక భారీ మంటగా బరువుగా అనీజీగా ఉన్నప్పుడే డయాబెటిక్ పేషెంట్స్ వెంటనే డాక్టర్ గారికి సంబంధించాల్సిన అవసరం ఉంటుంది వెంటనే హెల్ప్ లైన్లకి ఫోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వన్ జీరో ఎయిట్ అయితే ఏదైనా హాస్పిటల్లో వాళ్ళు చేయడం హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్లో చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి సందర్భంలో మనం ఎవరైనా చూస్తున్నప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటే ఇప్పుడు పడిపోయాడో కింద పడిపోయాడు అలా కాకుండా ఎందుకు ఇతను ఛాతీ మీద చేయబట్టుకొని పడిపోయాడు ఎందుకంటే ఒకసారి వాంతులు అవ్వచ్చు కళ్ళు తిరగచ్చు చెమట్లు పోయొచ్చు ఇవి లక్షణాలు కొంతమందికి మోషన్ కూడా పాస్ చేస్తారు ఇమీడియట్గా లెట్రిన్ కూడా వెళ్ళేటువంటి అవకాశం దొడ్డికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ ఛాతి నొప్పి అంత తీవ్ర స్థాయిలో వస్తుంది భయంకరంగా వస్తుంది కొంతమందికి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే నొప్పి లేకుండా ఆవిరిగా బరువుగా అనీజీగా అనిపిస్తుంది ముఖ్యంగా మొండి దీర్ఘకాలిక డయాబెటిక్ పేషెంట్స్కి అయితే అదే మామూలు వాళ్ళకైతే నేను చెప్పేటటువంటి లక్షణాలతో గుండె నొప్పి కనపడుతుంది ఇది ఒక ప్రధానమైన కాంప్లికేషన్గా పరిగణించవచ్చు ఇది ముఖ్య కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ ఈ స్మోకింగ్ చేయటం వల్ల ఈ రక్తనాళాల్లో ఈ ఎథరోమాస్ ప్లాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం అంటే మత్తు పదార్థాలు ఇవి ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఈ కార్డియాక్ సమస్య గుండెలో వస్తుంది దీని కార్డియాక్ సమస్యగా చెస్ట్ పెయిన్గా కర్నరీ ఆర్టరీ డిసీజ్గా భావిస్తాం ఇదే గనక సమస్య బ్రెయిన్లోకి వస్తే బ్రెయిన్ యొక్క కొస్తే వస్తే దీన్ని స్ట్రోక్గా పరిగణిస్తాం స్ట్రోక్ అంటాం దీన్ని బ్రెయిన్లో వచ్చేదాన్ని స్ట్రోక్ అంటాం ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య స్ట్రోక్ ఈ స్ట్రోక్ ఎలా ఉంటుందంటే ఒక శరీరంలో ఒక కాలు ఒక చేయి పడిపోవటం లేదు ఒక కాలు ఒక చెయ్యి పెరాలసిస్ దానే పెరాలసి స్ట్రోక్ దానే బ్రెయిన్కి వచ్చేదాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం స్లర్డ్ స్పీచ్ అంటాం మాట స్పష్టత లేకపోవడం నాలిక మందంగా ఉందండి నాకు ఒక సైడ్ అంత వీక్నెస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక కాలు ఒక చేయి అని ఈజీగా ఉంటుంది మాట స్పష్టత లేకుండా ఉంటుంది నాలిక మందం అనిపిస్తుంది సార్ నాకన్నా పేషెంట్లు వస్తూ ఉంటారు సో ఇది వీక్నెస్ ఆఫ్ ది బాడీ ఇలాగ వచ్చేటువంటి దీన్ని మనం ఏంటంటే స్ట్రోక్గా పరిగణిస్తాం అనమాట సో మాట స్పష్టత లేకపోవటం ఈ ఒక ఒక అంత వీక్నెస్ రావటం స్ప స్లరడ్ స్పీచ్ రావటం అంటే మాట తేడాగా మాట్లాడటం ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి ఇవి ఇవి ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలు ఇవి ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలు అనమాట ఇవి హై కాంప్లికేషన్స్ సో ఈ డయాబెటిస్ శాపంగా ఈ విధంగా పరిగణించబడుతుంది అనమాట

పరిగణలోకి తీసుకుంటారు ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక డయాబెటీస్ వచ్చిన పేషెంట్ మధుమేహం వచ్చిన పేషెంట్స్ వీటన్నిటిని కాంప్లికేషన్ బారిన పడతారు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని ముందుగా డాక్టర్ గారు చెప్తుంటారు కాబట్టి ఈ విధంగా ప్రమాదకరమైనటువంటి కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం అంటే వీటికి సంబంధించి అంటే డయాబెటీస్ నార్మల్గా ఎటువంటి డైట్ ఫాలో అవుతారు అదే ఫాలో అవుతూ ఏ వేసుకుంటూ ఉంటే కంట్రోల్ లో ఉంటుంది అనమాట కంట్రోల్ ఉంటుందో ఈ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వకుండా ఎలాస్టిక్ గానే ఉంటాయి ప్లాస్టిక్ గా మారో ఎలాస్టిక్ గా ఉంటే స్ప్రింగ్ ఆగుతుంటాయి ఎప్పుడైతే ఇవే ఇవే రక్తనాళాలు ఎప్పుడైతే ఇవే రక్తనాళాల్లో ఈ డ్యామేజ్ ఉంటుందో ఇవే రక్తనాళాలలో ఇబ్బంది వస్తూ ఉంటుందో శరీరంలో కూడా కాళ్ళకు కూడా సమస్యలు వచ్చే అవకాశం అనమాట పెరిఫరల్ వాస్కులార్ డిసీజ్ అంటాం పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ పెరిఫరల్ వాస్కులార్ డిసీజ్ అంటే ఏంటంటే కాళ్ళకు పోయే రక్తనాళాల్లో ఇవే అడ్డుపడుతుంటాయి మళ్ళీ ఇలాంటి రక్త ఒక ఎలాస్టిసిటీ పోతుంది ప్లాస్టిసిటీ వస్తుంది వాటిలో ఎచ్చిన మాస్ అంటే ట్యూబుల్లో గట్టిగా మారిపోతాయి కాళ్ళకు వెళ్తున్నప్పుడు రక్తనాళాలు ఎప్పుడైతే ఇలా కాళ్ళకు వెళ్తున్న రక్తనాళాలు ఈ విధంగా తయారవుతాయో ఈ కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలు ఈ విధంగా తయారవుతాయో ఈ కాళ్ళ మొత్తం కింద వరకు వెళ్ళిన రక్తనాలు తయారవుతాయో కాళ్ళు వాపులు కాళ్ళ రంగు మారటం నలుపుగా మారటం ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మనకి కాళ్ళ రంగు మారటం కాళ్ళ మీద కొంతమంది చూస్తుంటే పేషెంట్స్ మనం కాళ్ళ మీద రంగులు మారినాయి అంటుంటారు సో ఈ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కాళ్ళు స్వెల్లింగ్ రావడం రెండు కాళ్ళు వాస్తనే నాకు ఈ మధ్య అంటుంటారు సో ఇలాంటి సమస్యలు మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట సో ఈ వాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ రక్తనాళాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల వస్తుంది కాలు రెండు వాపులు వస్తుంటాయి దీని డాప్లర్ స్టడీ అనేటువంటి టెస్ట్ ద్వారా దీన్ని గమనించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట సో కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి బట్ అవి మనం మెయింటైన్ మన లైఫ్ స్టైల్ మెయింటెన్స్ దాన్ని బట్టి అవి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి ముందుగానే తెలుసు కాబట్టి మనం అరాడికేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అవునమ్మా థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి